దేవుడి నుండి దూరం చేసే ఏ ఒక్క బెనిఫిట్స్ మనకు అవసరం లేదు. కనుక ఈరోజు మీరు దేవుడు మయపరిచేవారుగా ముందుకు సాగాలని కోరుతున్నాను. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. హల్లెలూయా, స్తోత్రం. దేవుని బిడ్డలారా, మీరు ఏ సంఘానికైతే వెళుతున్నారో ఆ సంఘాని గురించి, ఆ సేవకుడి గురించి, మీ ఆత్మీయ తండ్రి గురించి ప్రతిరోజు ప్రార్థన చేయండి. మీ సంఘం ఆశ్రయించబడాలని దేవుని దగ్గర అడగండి. ఖచ్చితంగా మీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. మీ సంఘక్షేమాన్ని కోరే వాళ్ళు ఎవరైనా ఉంటే త్వరగలో మీ సంఘక్షేమాన్ని మీరు చూడబోతున్నారు. మీ సంఘం విస్తరించబోతుంది. సొంత ఇల్లు లేకపోతే దేవుడు మీకు సొంత ఇల్లు ఇవ్వబోతున్నాడు. ఆత్మీయంగాను భూ సంబంధంగాను దీవించబోతున్నాడు. మన కొన్ని రోజులుగా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటా వస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఆదికాండ 3:7 వారు కళ్ళు తెరవబడింది, వాళ్ళ ఇద్దరు ఒక కళ్ళు తెరవబడింది అనే మాట మనకు కనబడుతుంది. అయితే వినటానికి మాత్రం చాలా బాగుంది, ఓ కళ్ళు తెరవబడిందా. ఎప్పుడైతే వారు మరి మంచిది చెడ్డది తెలిసే ఆ యొక్క పండును దేవుడు తినకూడదని పండు తిన్నారో, వారు కళ్ళు తెరవబడింది కదా, మంచిదే కాదా అని చెప్పి మనము అనుకోవచ్చు. అది మంచి కోసం తెరవబడిన కళ్ళు కాదు. దేవుని బిడ్డలారా, అప్పుడు దాకా దేవుని యొక్క మహిమ వారిని కప్పి ఉంది. దేవుని యొక్క పోలిక, దేవుని యొక్క స్వరూపం వాళ్ళని ఆవరించి ఉంది. ఎప్పుడైతే వారు దేవునికి లోబడకుండా దయ్యాలకు లోబడి మరి దేవుడికి వారుకున్న నిబంధనను విరిచివేశారో, అప్పుడు దేవుని బిడ్డలారా వారు తొలగించబడ్డారు. దేవుని యొక్క ఏర్పాటు నుండి, దేవుని యొక్క ఆ స్థానం నుండి తొలగించబడ్డారు. ఇప్పుడు వారికి స్పష్టంగా అర్థమవుతున్నాయి వాళ్ళు వాళ్ళు చేసిన తప్పు ఏంటో అర్థమవుతున్నాయి. అంతేకాదు, వారు హృదయం మనస్సాక్షి వాదించడానికి ప్రారంభించారు. అందుకొరకే ఆదాము వెళ్ళి దాక్కున్నాడు. ఆదాము వెళ్ళి దాక్కోవటం ఏంటంటే, ఏదో దేవునికి భయపడి కాదు, ఏదో శిక్ష వస్తేనే కాదు, మనస్సాక్షి గద్దించడం వలన ఆయన ఏం చేస్తాడంటే వెళ్ళి దాక్కున్నాడు. చూడండి, ఎవరైనా మనస్సాక్షి గద్దిస్తే టక్కుని వెళ్ళి పిల్లలు తండ్రి క్రోధంగా తప్పు చేసినప్పుడు వెళ్ళి దాక్కుంటారు. అలాగే ఆదాము కూడా దాక్కున్నాడు. తర్వాత మనం చూస్తే దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ దుఃఖపడుతున్నాడనే విషయాన్ని కూడా గ్రహించాడు. ఎప్పుడైతే ఇట్లా తప్పు చేసి ఆయన కళ్ళు తెరవబడిందో ఇవన్నీ ఆయన కనపడుతుంది. అంతేకాదు, ఒకలాంటి కోలిపోయే అనుభవానికి నెట్టివేయబడ్డాడు. దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలు, దేవునికి ఉన్న సంబంధాలు, తర్వాత దేవుడు ప్రకృతి పైన ఆయనకి ఇచ్చిన ఆధిపత్యాలు, అధికారాలు, పరిశుద్ధత, ఇవన్నిటినీ గ్రహించిన అతను దేవుని బిడ్డలారా ఇప్పుడు ఇవన్నీ పోగొట్టుకున్నట్టుగా, తను ఒండర్వాడైపోయినట్టుగా, దీనివలన పెద్ద నష్టం వచ్చినట్టుగా గ్రహించాడు. ఇప్పుడు ఆయన శరీరం అంతా మరి భయంతోనూ వేదనతో నిండిపోయి ఉంది. నిండిపోయిన విషయాన్ని మనం చూడవచ్చు. అంతేకాదు, దేవుడు ఇచ్చిన ఆ దివ్య స్వభావం అన్నింటినీ పోగొట్టుకున్నట్టుగా మనకు కనపడుతున్నాయి. ఎప్పుడైతే ఈ శాపానికి గురి అయ్యాడో, దీనిలో బయటపడటం మార్గం లేకుండా, ఎక్కడా వాళ్ళకి ఏదైనా కీడు జరుగుతాయేమో, వాళ్ళు శారీరకంగా శిక్షించబడబోతున్నారేమో అనుకుని ఏం చేస్తారంటే, తన శరీరానికి వచ్చే శిక్ష నుండి, గాయాల నుండి తప్పించుకోవడానికి వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ శరీరం అంతా మరి ఆకులతో, అంజురపు ఆకులతో కప్పుకున్నట్టుగా మనకు కనపడుతుంది. ఇప్పుడు వాళ్ళు ఏమని అనుకుని ఉంటారంటే, ఏదైనా పురుగులు వస్తాయేమో, ఈగ లాంటి వచ్చి కాటపోతుందేమో, వాళ్ళ బాడీకి ఏదైనా కీడు జరగబోతుందేమో అనుకుని, ఇప్పుడు తమ్ము తామే కాపాడుకోవడానికి కేవలం ఏదో ఒక్క చోట్ల కాదు, వాళ్ళ శరీరం అంతటిని ఆ యొక్క అంజురపు చెట్టు ఆకుల చేత కప్పుకున్నారు. కానీ అవి శాశ్వతం కాదు, దానివలన ఉపయోగం లేదు. వాళ్ళు చేసిన ప్రయత్నాలు నిష్ప్రయోజనం అనే విషయం వాళ్ళు అప్పటికి తెలియలేదు. దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు.
ఏ విషయంలో మీరు మేలు పొందుకున్నట్టుగా అనుకుంటున్నారు? మీరు మేలు పొందుకున్నట్టుగా అనిపించేది దేవుని నామానికి మహిమార్థంగా ఉంటుందా లేదా? మీరు పొందిన ఆశీర్వాదం, మీరు పొందిన డబ్బు, ఐశ్వర్యమో, ఆస్తిపాస్తులు ఏదైనా కానివ్వండి, అది దేవుని మహిమపరచినదిగా మనకు కనపడుతుందా? లేకపోతే కళ్ళు తెరవబడింది, నేను ఎంతో గొప్పవాడైపోయా, నాకు అన్ని కనపడుతుందని అనుకున్న ఆదాంలాగా అయిపోతుందా? ఒక్కసారి ఆలోచన చేసి చూడండి. మనము ఆత్మ సంబంధం విషయంలో దీనిలో దేవుని నామాన్ని మహిమపరచాలి తప్ప మనము కీడు కోసం మనకి ఏ బెనిఫిట్స్ మనకు అవసరం లేదు. దేవుని నుండి దూరం చేసే ఏ ఒక్క బెనిఫిట్స్ మనకు అవసరం లేదు. కనుక ఈరోజు మీరు దేవుని మహిమపరిచేవారుగా ముందుకు సాగాలని కోరుతున్నాను. చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. శక్తి చేత కాదు, బలము చేత కాదు అయ్యా, ఆత్మ ద్వారానే సమస్తం జరుగుతున్నప్పుడు మీరే నీ అద్భుత కార్యం జరిగించి, మహత్తరమైన కార్యం జరిగించి, మేలు చేసి ఆశీర్వదించమని అడుగుతున్నాను. సాతాను వాడి క్రియలను లయపరచండి, అంధకార శక్తులను పారదొలండి ప్రభా. తండ్రి మీరే ఆశీర్వదించి దీవించి బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. 2వ దిన వృత్తాంతం 7వ అధ్యాయం 14వ వచనం తెలుగు వాగ్దానం చేస్తున్నాం.